సీనియర్ పాత్రికేయుడిగా ఒక జర్నలిస్ట్గా ఉత్తర భారతదేశంలోని దక్షిణ భారతదేశంలోని పనిచేసి ఇప్పుడు పుట్టపత్రికలో సెటిల్ అయిపోయి ఉన్నాను. నేను చెప్పేది ఏమిటి అంటే తమిళనాడు రాష్ట్రంలోని ఉన్న తమిళులు ఎక్కువ మంది ద్రావిడులు అంటే మేమే ఒక్కళ్ళమే, మా వంశమే ద్రావిడ వంశం అని, మా భాష తమిళంలోంచి మిగిలిన భాషలు పుట్టాయి, సంస్కృతం కూడా పుట్టింది అని గతంలో గొడవలు చేశారు, ఎన్నోసార్లు ఆందోళన చేశారు. తమిళంలోంచి తెలుగు తమిళ భాషలు పుట్టాయి అని కూడా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండేవారు. దాన్ని కూడా మేము ఖండించడం అయింది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్టాలిన్ యొక్క కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఏమన్నాడంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అన్నాడు. అది మొత్తం హిందూ మతంలో ఒక కంపనం పుట్టించింది. ఆ దాన్ని అండంలోని ఆయన ఒక సినిమా యాక్టర్గా ఒక మామూలుగా ఒక చిన్న విషయంలాగా తీసుకొని మాట్లాడే ఉండొచ్చేమో, కానీ అది మాత్రం ఇంత పెద్దగా ఆందోళన గురవుతుంది అన్న సంగతి ఆయనకి అర్థం కాలేదు. ఒకటి నిర్లక్ష్య భావం కూడా ఆయనలో ఉంది. ఆయన అనేది ఎప్పుడు తను నేను చెప్పిందే వేదం అన్నట్టుగా వాదిస్తూ ఉంటాడు కూడా, సినిమాల్లో యాక్షన్ చేసినప్పుడు కూడా. అందుకు డైరెక్టర్లు కూడా ఏమో అప్పుడప్పుడు ఎన్నిసార్లు ఆయనకి వార్నింగ్ ఇచ్చేవారు. అది ఆ సంగతి అలా ఉంటే హిందూ మతాన్ని కించపరిచే హక్కు ఆయనకి లేదు. ఎవరు హిందువులు కానీ ఒక రకంగా చెప్తే ముస్లింలు మినహాయిస్తే మిగిలిన ఎవరు క్రైస్తవ మతాన్ని ఇంతవరకు దేశంలోని ఎవరు కనీసం చిన్న రకమైన విమర్శ కూడా చేయలేదు. కానీ హిందూ మతం మీద దాడి చేసినట్టుగా చేసుకొని రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో మళ్ళీ తమిళని ఏకం చేసుకొని మేము రావాలి అధికారంలోకి అనే ఉద్దేశంతో ఆయన గారు గొప్పగా మాట్లాడాలనుకున్నాడు అనుకొని హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నాడు. ఈ సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటో తెలియదు. సనాతన అంటే పూర్వం ఏ కాలంది అన్నది కూడా అర్థం కాదు, ఆయనకి తెలుసో తెలీదు. ఇక ఆయనకి అన్నందుకు దాని ఫలితంగా తమిళనాడు రాష్ట్రం అంతా ఇప్పుడు మొత్తం అందరూ హిందువులు ఏకమవుతున్నారు. అందులో అప్పుడు రేపొద్దుట ఎలక్షన్లో పోటీ చేస్తే ఈ ఇతనికి ఇతని మతానికి సంబంధించిన వాళ్ళకి ఒక్క ఓటు కూడా పడకుండా చేస్తారని వాళ్ళు ప్రతిజ్ఞ చేసి సిద్ధం అవుతున్నారు. అంతేకాదు తెలుగు వాళ్ళు, హిందువు, కన్నడ వాళ్ళు, మలయాళీలు, తమిళులు, మొత్తం తెలుగు వాళ్ళంతా ఏకమయ్యారు, హిందువులంతా ఏకమయ్యారు. హిందువులతో పాటు ముస్లింలు, సిక్కులు కూడా ఏకమవుతున్నారు. వాళ్ళు ఎవరొకరు కూడా మతాన్ని ఈ రకంగా దూషించలేదు మొదటిసారి. ఈయన వాళ్ళ నాన్నగారు స్వయంగా ముఖ్యమంత్రి అవ్వడంతో మరికొంచెం బలం తోటి ఆయన ఏదో మాట్లాడేశాడు, కానీ అది నిజం కాదు. సనాతన తప్పైపోయింది నాది, మళ్ళీ ఇట్లాంటి మాట్లాడడం క్షమాపణ కోరుకుంటే ఊరుకుంటారు, లేదు అంటే దేశం మొత్తం మీద అంతమందినేమో ఈ తమిళ వ్యతిరేక భావం వచ్చిందంటే ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ 5 కోట్ల మంది తమిళులు ఉన్నారు, వాళ్ళంతా వెనక్కి రావాల్సి వస్తుంది మెడ్రాస్కి. ఆ తమిళనాడు పేరు కూడా మెడ్రాస్ని మార్చారు, కానీ మెడ్రాసు పేరు తమిళనాడుని మార్చారు అన్నాదురై వాళ్ళు. కానీ అదేమో నిజానికి అందులో 4.5 కోట్ల మంది మా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ తమిళులు అధికారంలోకి వచ్చిన తర్వాత త్యాగరాజ ఆరాధనోత్సవాలు కూడా ఆగిపోయాయి. తెలుగు స్కూళ్ళు, కాలేజీలు మూసేశారు, తెలుగు అక్షరం కనపడకుండా చేశారు. మాకు అసలే అంత కోపం అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళ గొప్పతనం ఏమిటంటే తెలుగు తమిళ స్కూళ్ళు, కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి, అటు తెలంగాణలో కూడా కొనసాగుతున్నాయి. తెలుగు వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు కాదు. కానీ ఈ హిందూ మతం తెలుగు వాళ్ళలో ఎక్కువ మందికి ఉంది. ఆ హిందూ మా మతాన్ని కించపరిచినందుకు మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక ఉత్తరాదిలోని దీని ప్రభావం ఎక్కువగా ఉంటే కొంతమంది స్వాములు వారు ఆయన్ని చంపేయాలి, పొడి చేయాలి, 10 కోట్ల రూపాయలు ఇస్తాను, 25 కోట్ల రూపాయలు ఇస్తాను ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది స్వామి అని అడిగితే చందా ఎత్తితే దేవాలయం కట్టడానికి ఆ రామాలయం తిరగదోసేస్తే వచ్చింది 100 కోట్ల రూపాయలు. ఆ మాదిరి కావాలి అంటే ప్రతి ఒక్కడు 1 రూపాయి మొదలుకొని 1 కోటి రూపాయల వరకు ఏమో 15,000 రూపాయలు ప్రతి ఇంటి నుంచి కూడా చందా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు హిందువులు. అలాంటి జాతి ఉన్నవాళ్ళు, డబ్బులు గల వాళ్ళు ఒకవేళ ఈ గొడవకి, ఆందోళనకి వెనకాతలు ఉండి వాళ్ళు నడిపించి అక్కర్లేని గొడవ సృష్టించి దేశంలో దేశాన్ని చిన్నభిన్నం చేయాలి అనుకున్న వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాలంటే 1000 కోట్ల రూపాయలు వస్తాయి. ఆయన ఇచ్చే 10 కోట్ల రూపాయలు కాదు, 10,000 కోట్లు కూడా వసూలు అవుతాయి. ఆ డబ్బు కోసం కాకుండా మన దేశం
ఈ దేశంకి స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రం అప్పగిస్తూ లాస్ట్ ఇతను మౌంట్ బాటన్ మంచి స్వాతంత్రం అందజేస్తూ మీ దేశంలో స్వతంత్ర జ్ఞానం ఇంకా రాలేదండి, మీ జెండాకే వచ్చింది, గాంధీ గారు నెహ్రూ గారు మీరంతా ఏమిటో అనుకున్నారు, నిజంకి స్వతంత్రం రావడానికి మీ ప్రజల్లోని సరిగ్గా 100 సంవత్సరాలు అయ్యేసరికి మీ దేశం 100 ముక్కలు అవుతుంది అని ఆయన చెప్పి మరీ వెళ్ళాడు. రాసిచ్చాడు లండన్ మ్యూజియంలో, ఆ కాగితం కూడా ఉంది, కాస్త వెళ్ళి చూసుకోవచ్చు. మేము ప్రపంచ తెలుగు మహాసభ సమయంలో మేము ఆ తరఫున వెళ్ళి మేము చూసుకొచ్చాము కూడా. ఈ భారతదేశం 100 రాజ్యాల కింద మారిపోతుంది, ఒక రాజ్యం కాదు. అప్పుడు రాజ్యాలు 84 రాజ్యాలు ఉండేవి ఈ స్వతంత్రం రాకముందు ఇండియాలో. ఆ రకంగా మన దేశం అనేది, మన భావం అనేది ఒకటి ఏర్పడింది. ఏర్పడింది దాన్ని మన వాళ్ళే పాటు చేసుకుంటున్నారు. దాంట్లోని కులం ఒకటి, మతం ఒకటి. ఆంధ్రాలో కుల పిచ్చి అయితే ఒక రాష్ట్రంలో మత పిచ్చి, ఇంకో రాష్ట్రంలో ఇంకో మత పిచ్చి అయిపోయి అది ఒక చదువు ఉన్నవాడు కాకుండా చదువు లేనివాడు మూర్ఖంగా ఉన్నవాడిని మధ్యవర్తిగా తీసుకొని ఆయన ద్వారా ఈ ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఒక రకంగా వాడుకుంటున్నారు బానిసల్లాగా. దానివల్ల ఈ దేశంలో గొడవలు ఎక్కువ అవుతున్నాయి. మతపిచ్చి కులపిచ్చితో పాటు ఇప్పుడు కులపిచ్చి ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు మతపిచ్చి కూడా పెరుగుతుంది. మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో 2 వర్గాలు పోట్లాడి మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమవుతాయని నాకు భయం వేస్తున్నారు. అలాంటి జరగకూడదని మేము మా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియా పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.